నమస్తే. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరని ఒక నానుడైతే మనకు ఎప్పటికీ వినబడతా ఉంటుంది. అది ఎప్పటికీ నిజమవుతూ వస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం. బీఎస్పీ పార్టీ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పైన ఒక యుద్ధమే ప్రకటించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, టీఎస్పీఎస్సీ లీకేజీలపైన ఒక యుద్ధమే ప్రకటించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆనాడు ఆ యొక్క దుస్థితికి కారణమైనటువంటి బీఆర్ఎస్ పార్టీతో అంటగావడానికి మాత్రం చాలామంది క్వశ్చన్ అయితే చేస్తున్నటువంటి సందర్భం, ట్విట్టర్ వేదికగా ఆకునూరి మురళి చేసినటువంటి ఒక ట్విట్ ఒక ట్వీట్ మాత్రము చాలా వరకు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా ఆకునూరి మురళి గారే ఉన్నారు. సార్, ఒక గాడిద మీద పోయి ఎంపీ అవ్వాల్సినటువంటి అవసరం నీకుందా అని చెప్పేసి మీ స్నేహితుడైనటువంటి మీతో పాటుగా చాలా ఉద్యమాలలో పాల్గొన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను మీరు క్వశ్చన్ చేసినటువంటి సందర్భం, ఇప్పటికీ అదే మాట మీద కట్టుబడి ఉన్నారా? అంటే దాన్ని ఎక్కువ కాంట్రవర్షియల్ చేయాల్సిన అవసరం లేదు మనము. అంటే నేనేమనుకుంటానంటే, అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నుంచి నేను ఎక్స్పెక్ట్ ఏం చేస్తానంటే, ఒక వాల్యూ బేస్డ్ అంటే విలువలు కలిగిన రాజకీయాలు చేయాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తాను. సహజంగా కూడా ఎవరు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, నేను కూడా ఎక్స్పెక్ చేస్తాను, తప్పేం లేదు అందులో. సో ఆ కాంటెక్స్లో అది కరెక్ట్ కాదంటే అని చెప్పి కాంటెక్స్లో అనాల్సి వచ్చింది. అంటే మన కాంశీరామ్ గారు ఒక మాట అన్నాడు అప్పుడు కాంటెక్స్లో, అన్నాడు ఆయన ఏంటంటే, నేను అధికారంలో పోవడానికి గాడిద కనబడితే గాడిద ఎక్కుతా, గుర్రం కనబడితే గుర్రం ఎక్కుతా అనేది అన్నాడు ఆయన. ఆ కాంటెక్స్లో కరెక్టే, కానీ ఇప్పుడు కాంటెక్స్లో మనము ఒక విలువలు కలిగిన రాజకీయాలను మాత్రము మెయింటైన్ కావాలి, అది తప్పదు. అది ఇవ్వలే ప్రజలు అట్లా యాక్సెప్ట్ చేయరు. సో నేను ఏదైనా చేస్తే అధికారంలో పోతా అంటే కుదరదు కదా. సో నువ్వు ఎట్లా పోతున్నావు అధికారంలో కూడా ఇంపార్టెంటే అది. సో ఆ కాంటెక్స్లో ఆ మాట రావాల్సి వచ్చింది. సో బట్ ఇప్పుడు వాళ్ళందరూ ఏమంటున్నారంటే, మేము రాజకీయాల్లో ఉండాలి కాబట్టి మేము రకరకాల నిర్ణయాలు తీసుకుంటామంటున్నారు, ఇది వాళ్ళ రాజకీయ పార్టీ ఇష్టము. సో దానికి సంబంధించిన అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇష్టం కాబట్టి ఐ థింక్ దీంతో మనము ఆపేద్దాం అది. సో అది వాళ్ళ రాజకీయ అభిష్టం మేరకు వాళ్ళ ఇష్టమైన డిసిషన్ తీసుకోవాలి కదా. అనుకుంటుంది కాళేశ్వరం ప్రాజెక్టు మీద మనం మాట్లాడుకుంటే, మీరు కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకి చాలాసార్లు వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి, మీరు కూడా ఒక సివిల్ ఇంజనీర్గా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఒక రిపోర్టు తీసుకొచ్చి వెంటనే ప్రారంభించమని ప్రభుత్వం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అసలు దానికి రిపోర్ట్ వచ్చే తనక వెయిట్ చేద్దాము, 4 నెలలు పడుతుందా, 3 నెలలు పడుతుందా, వెయిట్ చేద్దాము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఈ మొత్తానికి ఏదో ఒక నిరుపయోగంగా ఉంచాలని చెప్పేసి చూస్తున్నారని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నట్టు. ఫైనల్గా అది అసలు ఉపయోగపడుతుందా ఉపయోగపడదా, ఒకవేళ రిపోర్ట్ వస్తే ఎలాంటి రిపోర్ట్ వస్తుంది అనేటువంటి ఆశాభావం కనబడుతూ ఉంది. రైతులకు ఉపయోగం ఉందా లేదా? అది ఇప్పుడు ఈ మసి పూసి మారడికాయ పోసే నైజం ఏదైతే ఉందో టీఆర్ఎస్ వాళ్ళది, ఈ నలుగురు అబద్ధాల కూరలు ఎవరైతే ఉన్నారో కుటుంబము, ప్రజలు బాగా గమనించిండ్రు, వాళ్ళకి మంచి తీర్పు ఇచ్చిండ్రు, ఇంట్లో ఉండమన్నారు, కానీ మారతలేరు. సో అహంకారం మారతలేదు, అబద్ధాల తీరు మారతలేదు. సో అది చాలా జుగుప్సకరంగా ఉంది మారంటలో కదా, చూడడానికి అసహ్యం కనిపిస్తుంది. అంటే ప్రజల్ని ఎట్లా ఇంకా మోసం చేయొచ్చు అనుకుంటున్నాయి కేసీఆర్ కానీ, హరీష్ కానీ, కేటీఆర్ కానీ, కవిత కానీ. అది తప్పుడు కూతురు కూర్చున్నారు కాళేశ్వరం పాజిటివ్ మీద, ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు దొంగతనం చేసినారు, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు, తప్పుడు అవినీతితోని దాన్ని నాశనం చేశారు ఆ ప్రాజెక్టుని. సో అసలు అది కరెక్ట్ కూడా కాదు, ఆ ప్రాజెక్ట్ తీసుకోవడమే కరెక్ట్ కాదు. పాతకాలంలో ఉన్నటువంటి దానికంటే ముందు తుమ్మిడి హట్టి అనేది ఏదైతే ఉందో అది ఇంజనీర్స్ చేశారు ప్రాజెక్టు. ఇది మన కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు ఇంజనీర్ గారు తీసుకున్నటువంటి, బోగస్ ఇంజనీర్ గారు తీసుకున్నటువంటి డిసిషన్ ఇది. ఈయన డిజైన్ చేసినటువంటి వ్యవహారం ఇదంతా కూడా. సో అక్కడ విషయం ఏంటంటే, ఆ ప్రాజెక్టు నిజానికి నేను ఇప్పుడు చెప్తున్నాను, ఒక ఇంజనీర్ చెప్తున్నాను, ఒక సోషల్ సైంటిస్ట్గా చెప్తున్నాను, ఒక అర్థమైనటువంటి ఒక సిటిజన్ లాగా చెప్తున్నాను క్లియర్ కట్గా, అది పనికిరాదు ఆ ప్రాజెక్టు. ఎందుకు పనికిరాదంటే, రైతులకు అంతకంటే మంచి ప్రాజెక్ట్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి చాలా, కానీ ప్రజలకి రైతులని మోసం చేసే ప్రాజెక్ట్ అది. సో ప్రజల్ని మోసం చేసే ప్రాజెక్ట్ అది. ఎందుకంటున్నానంటే, వెరీ సింపుల్ లాజిక్, ఇప్పటికే నిరూపణ అయింది అది, అంటే కుంగిపోయింది. కుంగిపోవడం ఒక వంతు అయితే, కుంగిపోకముందు 3 సంవత్సరాల క్రితమే వాళ్ళు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందని చెప్పారు. స్టార్ట్ అయినాక తర్వాత కూడా 19 లక్షలు కొత్త ఆయకట్టు, 18 లక్షలు స్థిరీకరణ ఆయకట్టు, అంటే మొత్తం దగ్గర 36 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇవ్వాల్సిన ప్రాజెక్టు. గత 3 సంవత్సరాలలో కరువు రాలేదు, గోదావరి ఫుల్ వచ్చింది, అయినా కానీ 97,000 ఎకరాలే ఇచ్చిండ్రు. అంటే 1 లక్ష ఎకరాలు అనుకుందాం, అంటే 36 లక్షల ఎకరాలు ఇవ్వాల్సింది, 1 లక్ష ఎకరాలు ఇచ్చిండ్రు. అంటే అర్థం ఏంటి? ఇది పనికిరాదు ప్రాజెక్టు. వెరీ సింపుల్ లాజిక్ అనమాట. నెంబర్ 1 ఇస్ దట్.
నెంబర్ టూ, ఇప్పుడు కూడా అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ బయట పెట్టడం లేదు. ఆ 97,000 ఎకరాలకి పర్ ఎకర్ ఎంత ఖర్చు అయింది? మీరు ఒక మంచి మాట మాట్లాడారు బయట పెట్టడం లేదని. కొంతమంది కాంట్రాక్టర్లను వెనకేసుకొచ్చి రావడంలో భాగంగానే కేవలం ఎల్ఐన్టీని మాత్రమే ముందుకు తీసుకొస్తున్నారు, మెగా సంబంధించినటువంటి దాన్ని అసలు మాట్లాడట్లేదనేటువంటి మాట కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు అనమాట. నిజంగానే ఎల్ఐన్టీకి మాత్రమే దీన్ని ఒక సర్కిల్ గీయడం ఎట్లా చూస్తూ ఇప్పుడు ఫోకస్ అంతా మేడిగడ్డ మీద ఉందండి అంతా కూడా. ఆ మేడిగడ్డ కాంట్రాక్టర్ ఎల్ఎన్టీ కాంట్రాక్టర్ కదా. సో నేనేమంటున్నానంటే ఇది ఎల్ఎన్టీ కాదు, లేకపోతే మన మెగా కాంట్రాక్టర్ కాదు, ఇంకా చాలా ఉన్నాయి, ఆప్షన్స్ ఉంది. దగ్గర దగ్గర ఒక 10-12 మంది కాంట్రాక్టర్స్ ఉన్నారు. ఈ మొత్తం కాళేశ్వరంకు సంబంధించిన ఈ 100,000 కోట్లు ఏదైతే ఖర్చు పెట్టారో ఈ మొత్తం మీద కూడా క్లియర్ కట్గా ఎంక్వైరీ అవసరం. అంత ఎంక్వైరీ పర్ఫెక్ట్గా అవసరం ఉంది, చాలా అవసరం ఉంది. ఇప్పుడు నేను చెప్పిన విషయం ఏంటంటే ఆ 97,000 ఎకరాలకి నీళ్ళు ఇవ్వడానికి ఎంత ఖర్చు పెట్టారు, పర్ ఎకరం నీళ్ళు ఎంత ఖర్చు పెట్టారు అంటే పర్ ఎకరము 25,000 రూపాయలు ఆదాయం వస్తే మొత్తము మన కర్షకుడు రైతు బాగా కష్టపడి పండిస్తే అన్ని అనుకూలంగా ఉంటే వచ్చే లాభము ఎకరానికి 25,000. కానీ మొన్న 97,000 ఎకరాల్లో ఎంత ఖర్చు అయింది, పర్ ఎకరం ఎంత ఖర్చు అయింది తీస్తే అది 100,000 కాదు 2,00,000 అయి ఉంటుంది. నేనేమంటున్నా ఫ్యూచర్లో కూడా ఈ 25,000 రూపాయల పంట తీయడానికి నీళ్ళు ఇవ్వడానికి ఎంత ఖర్చు పెట్టబోతున్నాం అనేది లెక్క దొరుకుతుంది మనకి చాలా క్లియర్. 4,00,000 రూపాయలు అది 4,00,000 రూపాయలు అది మీరు ఒక నిపుణుల కమిటీని వేసి క్లియర్ కట్గా మీరు డిసైడ్ చేయగలిగితే ఈ ప్రాజెక్ట్ అసలు ఫర్దర్గా ఇంకా 52,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుందా అవసరం ఉండదని తేల్చాలంటున్నాను నేను. అదే కాకుండా ఫర్దర్గా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్కే 52,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటే అది కాక దాని తర్వాత నీళ్ళు ఇవ్వడానికి ఎత్తిపోయడానికి అయ్యే కరెంటు ఖర్చు, పంపుల రిపేర్లు, కెనాల రిపేర్లు, 15 రిజర్వాయర్లకు రిపేర్లు, దానికి సంబంధించిన మెయింటెనెన్సు, తర్వాత అట్లాగే దాని మీద పనిచేసే ఇరిగేషన్ స్టాఫ్ యొక్క సిబ్బంది ఖర్చులు ఇవన్నీ లెక్కేస్తే ఎకరానికి 100,000 రూపాయల కంటే తక్కువ కాదు. నీళ్ళుంటే కూడా మేడిగడ్డ పనిచేస్తే కూడా నేను చెప్పేది అది. అందుకనే ఇది కూలంకషంగా ఫీజిబిలిటీ ఉందా లేదా, ఫైనాన్షియల్ వయబిలిటీ ఉందా లేదా డిసైడ్ చేసి అవసరం అనుకుంటే ప్రాజెక్ట్ మొత్తాన్ని క్లోజ్ చేయాలి. ప్రాజెక్టును క్లోజ్ చేస్తే ఒకవేళ ప్రాజెక్ట్ ప్రాణహిత చేవలకు సంబంధించినటువంటి ప్రాజెక్టును మేము మళ్ళీ పునరుద్ధరించుకుంటాము. గతంలో ఏదైతే డిజైన్ ఉండేదో రాజశేఖర రెడ్డి హయాంలో అదిన్నే మళ్ళీ మేము పునరుద్ధరించేటువంటి ప్రయత్నం చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో పునరుద్ధరించడానికి అవకాశం కనబడుతుందా? అంటే యాక్చువల్గా పాతకాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్లలో అంటే మన తెలంగాణ రాకముందు ఈ చంద్రశేఖరరావు గారు ఇంజనీర్ అవతారం ఎత్తక ముందు ఎనీ ప్రాజెక్టు ఇంజనీర్స్ డిజైన్ చేసేవాళ్ళబ్బా. పొలిటీషియన్స్ ఎవ్వరు కూడా దాని మీద దాంట్లో ఏలు పెట్టేటోళ్ళు కాదు యాక్చువల్గా. సో వాళ్ళు డబ్బులు తినలేదంటున్నాను. పాత గవర్నమెంట్ కూడా డబ్బులు తిన్న ఇరిగేషన్ ప్రాజెక్టులలో పక్కా అది, కానీ బట్ ప్రతి డిజైన్లో కూడా ఏలు పెట్టేవాళ్ళు కాదు వాళ్ళు. సో నేనేమంటాడు 9 హట్టి అనేది ఇంజనీర్స్ డిజైన్ చేశారు, తక్కువ లిఫ్ట్, తక్కువ ఖర్చు. సో అక్కడ నీళ్లు ఉన్నాయా లేవనే దాని మీద ఏదో బోగస్ అబద్ధాలు చెప్పి నిజానికి ఇది రీడిజైన్ పేరు మీద ఇటు మార్చిండు, ఎందుకంటే దీని కాస్ట్ పెంచడానికి. సో 9 హట్టి ప్రాజెక్టు నిజంగా కూడా మేమైతే నమ్ముతున్నామో అది ఫీజిబుల్ ప్రాజెక్ట్, అది కరెక్ట్ ప్రాజెక్ట్ అది. సో ఇది ఈ విషయాలన్నీ కూడా చక్కగా మీటింగ్లు పెట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ డిసైడ్ చేయాలి, డిసైడ్ చేసి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ దాని మీద 9,000 కోట్లు ఖర్చు పెట్టారు 9 హట్టి మీద. సో 9 హట్టి మీద 9,000 కోట్లు ఖర్చు అయిన తర్వాత కూడా అది తూచని చెప్పేసి కేసీఆర్ ఇంజనీరు మేడిగడ్డ మీద డిజైన్ చేశాడు, మొత్తం వ్యవస్థ అంతా డిజైన్ చేశాడు. సో దానివల్ల మన డబ్బు పోయింది, 100,000 కోట్ల రూపాయలు పోయింది, ఇంకో 52,000 కోట్లు పోవడానికి కూడా మనం సిద్ధపడుతున్నాం. నేనేమంటున్నా అంటే దీనికి సంబంధించి ఒక నిష్ణాతులైనటువంటి ఇంజనీర్లు, ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ ఇంజనీర్లు వచ్చింది ఓన్లీ డ్యామ్ సేఫ్టీకి సంబంధించి, కానీ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పనికొస్తుందా పనికిరాదా, కాళేశ్వరం ప్రాజెక్టు మనం పెట్టుబడి పెడితే మనకి రిటర్న్స్ కరెక్ట్ వస్తున్నాయా రావా, సో నేను చెప్పినటువంటి 25,000 రూపాయల పంటకి 100,000 రూపాయలు ఖర్చు పెట్టడము, ఇలాంటివన్నీ కూడా కూలంకషంగా నిర్ణయం చేయడానికి అందులో ఒక ఆర్థిక శాస్త్రవేత్తలు, ఒక ఇంజనీర్లు, ఒక సోషాలజిస్టులు, ఒక మొత్తం ఇలాంటి వాళ్ళందరితోనూ కమిటీ వేసి ఆ కమిటీతో రిపోర్ట్ తీసుకొని అప్పుడు చేయాలి. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, అర్జెంట్ రిపేర్ చేయాలి, అర్జెంట్ రిపేర్ చేయాలి అంటున్నారు. మీరు మీ ఇంటికి ఒక ఉదాహరణకి ఏమైనా క్రాక్లు వచ్చి ఒక 2-3 పిల్లలు కోల్పోయాను అనుకోండి, మీరు ఎంబడే ఎవరిని కాంటాక్ట్ చేయకుండానే మీ అంతా మీరే టగడగడగడగా మెత్తుతారా, సిమెంట్తో మెత్తి నిలబెడతారా పిల్లలని? ఇంత పెద్ద ప్రాజెక్టుకి మరి నిజంగా కూడా మరి ఇంజనీర్స్ ఫస్ట్ దాన్ని వాళ్ళు తెలుసుకోవాలి, అవి ఎందుకు కుంగినవి, ఎందుకు కుంగినవి, ఎక్కడ లోపము అనేది తెలుసుకోవాలి. అలాంటి లోపాలు ఇంకా మిగతా చోట్ల ఉన్నాయా లేవని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ డిజైన్ చేయాలి, డిజైన్ చేసిన మళ్ళీ టెండర్స్ పిలవాలి, అప్పుడు అప్పుడు మాత్రమే అవుతుంది అంతా కూడా. అందుకని ఇప్పటికిప్పుడు ఏదో మనం కింద
ప్లాస్టింగ్ ఊడిపోతే సిమెంట్ మెత్తినట్టు కాదు ఇది. దిస్ ఇస్ మీరు రేవంత్ రెడ్డిని కలిసినట్టున్నారు, సీఎంని కలిసినట్టున్నారు, మీతో పాటుగా పౌర సమాజానికి సంబంధించినటువంటి దాదాపు ఈ 15-20 మందిని కూడా అక్కడ కూర్చోబెట్టినట్టున్నారు. ఒక వ్యాఖ్య మాత్రం వినబడింది, విద్యా కమిషన్, రైతు కమిషన్ అనేటువంటి ఈ మధ్యకాలంలో చాలా వినబడుతున్నటువంటి పేర్లు. ఎట్లా ఉంది ఆ యొక్క ప్రతిపాదన మీ నుంచి ఎలా వచ్చినట్టు కూడా ఒక ఒక వార్త మాత్రం వినబడతా ఉంది. రేవంత్ రెడ్డితో మీ యొక్క సంభాషణ ఎట్లా కొనసాగిందండి? అంటే నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు, అంటే నేను యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారిని కానీ కంగ్రాచులేషన్ చెప్పడానికే వెళ్ళాను అంతే. సో ఎందుకంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే బీఆర్ఎస్ ఓడిపోవడము, సో బీజేపీ రాకపోవడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మేము అందరం కూడా దాని మీదనే ట్రై చేసాను లాస్ట్ 3-4 సంవత్సరాల నుంచి. సో ఆ కాంటెక్స్లో కంగ్రాచులేషన్ చెప్పడానికి వెళ్ళాను నేను. సో ఆ కాంటెక్స్లో ఒక 2 సార్లు ఈ విద్యకు సంబంధించి మనం టేకప్ చేయాలని చెప్పాను. నేను కూడా ఒక విద్య మీద డాక్యుమెంట్ తయారు వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. సో అంతవరకే. బట్ విద్యా కమిషన్ వేస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రిపీటెడ్గా చెప్తున్నారు. విద్యా కమిషన్ కావచ్చు, స్కిల్ అండ్ ఎంప్లాయ్మెంట్ కమిషన్ కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్ కమిషన్ కావచ్చు, దీని మీద చర్చలు అయితే లోపల అవుతున్నాయి. సో గవర్నమెంట్ సంబంధించి, సో నా వరకు ఇంకా రాలేదు. మల్లారెడ్డికి సంబంధించినటువంటి అక్రమ కట్టడాలను కూలుస్తున్నారు, విద్యాలయాలను కూడా కూల్చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతూ ఉంది. ఈ పరిణామాన్ని ఎట్లా చూస్తారు? అసలు మల్లారెడ్డి విషయంలో ఈ యొక్క దోపిడీ లేకపోతే చెరువు కబ్జాలు ఇలాంటివి వినబడ్డప్పుడు మీరు ఒక విద్యావేత్తగా, ఒక ఐఏఎస్ మాజీ ఐఏఎస్ ఆఫీసర్గా మీరేమనుకుంటారు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు? ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో మనందరికీ తెలుసు చాలా పచ్చిగా దోపిడీ చేసిండ్రబ్బా, చాలా పచ్చిగా ల్యాండ్ మాఫియా నడిపిండ్రు, చాలా పచ్చిగా విద్యా మాఫియాలు కావచ్చు, లేకపోతే లిక్కర్ మాఫియాలు కావచ్చు, లేకపోతే శాండ్ మాఫియాలు కావచ్చు, రకరకాల మాఫియాలు నడిపిందన్నమాట వాస్తవము. సో అందుకనే నేను మహారాష్ట్రకి వెళ్తాను, దేశం మొత్తానికి పెట్టుబడి పెడతాను కూడా అని చెప్పిన రాజకీయాల్లో. ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది నాకు? సో ఇలాంటి డబ్బే కదా, మాఫియా డబ్బే కదా. సో ఆ చక్కర్లో మంత్రులు మాఫియాలు చేసి నడిపించారు, మంత్రులు డబ్బు చేసుకున్నారు, మంత్రులు ఇల్లీగల్గా రకరకాల కన్స్ట్రక్షన్ టేకప్ చేశారు, ఎవరికి పడితే వాళ్ళు చేస్తున్నారు, అన్ని రకాలుగా చేసుకున్నారు కదా. సో మన ముత్తిరెడ్డి కేసు మనకు తెలుసు కదా, ఆయన కూతురే చెప్పింది. సో మావుడి మొత్తం మా నాయన ఇట మొత్తం దోపిడీ చేస్తున్నాడని ఇంకెంతకంటే ఎక్కువ ఏం కావాలి మనకి? సో డెఫినెట్గా ఇప్పుడు మనకి కూలగొట్టిందంటే, మరి కలెక్టర్ గారు కూలగొట్టిందంటే న్యాచురల్గా అవన్నీ కూడా ఇల్లీగల్ అని తెలిసిపోతుంది కదా. మరి ఇల్లీగల్ కాకపోతే ఈ పాటికి కోర్టుకు పెట్టడం స్టే చేయడం కదా, మరి ఎందుకు మరి చేయడం లేదు? చాలా క్లియర్గా ఇవన్నీ కూడా ఇల్లీగల్వే అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి. ఇంకా కొన్నిటి కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ముఖ్యంగా విద్యలో మీరు దాదాపుగా అప్పుడు ఉన్నటువంటి డెమోక్రటిక్ ఫోరంగా మీరు చాలా స్కూల్లో తిరగడం జరిగింది, అలాగే వైద్యానికి సంబంధించినటువంటి విషయంలో తిరగడం జరిగింది. ఇంకా ప్రమాణాలు మెరుగుపడాలి అనేటువంటి మాట మీరు ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నారు, ఏమైనా మార్పులు కనబడుతున్నాయా ఈ యొక్క 3 నెలల కాలంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత? 3 నెలలు అనేది టూ షార్ట్ పీరియడ్ అప్ప, చాలా తక్కువ కాలం ఇది. మనం వెయిట్ చేయాలి డిఫరెంట్గా, అంటే విద్యకు సంబంధించి అనే కొన్ని టేకప్ చేస్తున్నారు, విద్యకు సంబంధించి ఏమి ఇనిషియేట్ కాలేదు. నేను అనుకుంటున్న ఆరోగ్యానికి సంబంధించి కూడా ఇంకా పెద్దగా ఏమి ఇనిషియేట్ కాలేదు. మేబీ కొడంగల్ మెడికల్ కాలేజ్ అంటారు. అంటే జనరల్గా, అంటే నా అడ్వైజ్ ఏంటంటే గవర్నమెంట్కి ఒక కాంప్రిహెన్సివ్గా విద్యా విధానము అనేది వర్కౌట్ చేయాలి ఫస్ట్, దాని బేసిస్ మీదనే యాక్టివిటీస్ టేకప్ చేయాలి. అట్లాగే కాంప్రిహెన్సివ్గా సమగ్రంగా ఈ ఆరోగ్య సేవలకు సంబంధించి కూడా గవర్నమెంట్ ఒక విధానపరమైనటువంటి డిస్కషన్స్, వర్క్షాప్స్ పెట్టి సో నిర్ణయాలు టేకప్ చేయాలి, దాని తర్వాతనే యాక్టివిటీస్ టేకప్ చేయాలి. సో ఈ రెండు కూడా పెండింగ్ ఉన్నాయి గవర్నమెంట్లో. సో నేను అనుకుంటున్నాను, నేను నాకు నా ఆశావాదం ఏంటంటే డెఫినెట్గా ఈ 2 అంశాలలో కూడా, ఎందుకంటే ప్రజలకి కొన్ని కోట్ల మంది అవసరాలు ఇవన్నీ కూడా, చాలా పేదల అవసరాలు, ధనవంతులు అంటే ఎక్కడికంటే పోయి ఏమైనా చేసుకుంటారు కానీ, బట్ పేద వర్గాలు, మిడిల్ క్లాస్ వర్గాలు వీళ్ళందరికీ కూడా అవసరమైనటువంటి విద్యా వైద్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పకుండా టేకప్ చేస్తారని నేను ఆశ. దాదాపు 6 నెలల సమయం మీకు గ్యాప్ వచ్చినట్టు కనబడుతూ ఉంది, ముఖ్యంగా ఎస్డిఎఫ్ మీ డెమోక్రటిక్ ఫోరం తరపు నుంచి. మళ్ళీ ఒక కార్యక్రమం ఎప్పుడు తీసుకోబోతున్నారు? చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు వస్తారా మురళీసారాయణ బృందం, ఎప్పుడు వస్తారా అని చూస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది కనబడుతూ ఉన్నారు. మరి కలిసిపోయారా కాంగ్రెస్ పార్టీతో అనేటువంటి మాటలు కూడా వినబడతా ఉన్నాయి, దానికి ఏం సమాధానం చెప్తారు? కలిసిపోయిందా ఎస్డిఎఫ్ కాంగ్రెస్ పార్టీతో కలిసి? 6 నెలలు కాదు, 3 నెలలు, ఎగ్జాక్ట్లీ 3 నెలలే మనకైంది. ఎందుకంటే లాస్ట్ పోలింగ్ వరకు మేము పనిచేసాం, లాస్ట్ డే వరకు కూడా మేము బస్ యాత్రలో తిరిగాము గట్టిగా. సో 3 నెలలు, నెంబర్ 1 ఇస్ దట్. నెంబర్ 2, మేము యాక్చువల్గా మొన్న నిజామాబాద్ వెళ్ళి మీటింగ్లు పెట్టాము, సికింద్రాబాద్ చాలా మీటింగ్లు పెడుతున్నాం మేము కూర్చోలేదు అంత కూడా. సో డెఫినెట్గా ఇప్పుడు ఉదాహరణకి ఎల్లుండి మేము నిజామాబాద్ యూనివర్సిటీ మీటింగ్ పెడుతున్నాం, వెళ్ళి అంటే నిజామాబాద్లో మీటింగ్లు పెడుతున్నాము, ఆగదు, ఇది ఆగదు. సోషల్ డెమోక్రటిక్ ఫోరం అనేది పొలిటికల్ ప్లాట్ఫామ్ కాదండి ఇది బాబు, ఇది. సో ఇందులో ఒక మురళి ఒకడే లేడు, చాలామంది ప్రొఫెసర్స్ ఉన్నారు, చాలామంది డాక్టర్స్ ఉన్నారు, ఎన్ఆర్ఐస్ ఉన్నారు, సోషల్ యాక్టివిస్ట్ ఉన్నారు, వీళ్ళందరూ కలిసి మీద అంతా కూడా. ఇప్పుడు ఇమ్మీడియట్గా మనము కాంగ్రెస్ గవర్నమెంట్ని విమర్శించడానికి లేదు మీకు. సో డెఫినెట్ టైం ఇవ్వాలి మన ప్రధానికి కూడా. సో ఎట్లా చేస్తారు ఏం చేస్తారు అనేది మనం చూడాలి కదా అది. సో అంటే ఒక్కసారిగా అంటే మురళి మాట్లాడినంత మాత్రాన కలిసిపోయాడు కాంగ్రెస్లో, తప్పు కదా అది, చాలా తప్పు కదా అది. ఇప్పుడు ఉదాహరణకి మరి ఈరోజు మీటింగ్ వచ్చాను, ఇప్పుడు గత 3 నెలల్లో కూడా నేను ఈ ప్రెస్ క్లబ్కి దగ్గర దగ్గర ఒక 6-7 వచ్చాను కదా మరి,
మరి అట్టట్లా అంటే మీరు ముందు కనబడతారని, అంటే నేను బస్సాత్ర కనబడిపోతే కనబడినట్టేనా, లేకపోతే ఓస్ఫరెస్గా ఏదో రకంగా అట్లా కాదు కదా. సో మేము ఎక్కడ ఇంట్లో కూర్చోలేదు ఇప్పటివరకు, ఇంతవరకు ఒక్కరోజు ఇంట్లో కూర్చోలేదు, ఈవెన్ ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా. సో ఏదో ఒక డాక్యుమెంట్స్ అవుతున్నాము, నేను ట్రయింగ్ టు అండర్స్టాండ్, రకరకాల మందితో కలుస్తున్నాను. సో ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద డిస్కషన్స్ పెడుతూనే ఉన్నాము. సో అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి యాక్టివిస్ట్ మీటింగ్లకు వెళ్తున్నాము, చిన్న చిన్న మీటింగ్లకు వెళ్తున్నాము, రకరకాల సుందర విజ్ఞాన కేంద్రం కూడా నేను వెళ్ళాను, ఈ మధ్యలో వెళ్ళాను. సో వెళ్తూనే ఉన్నాను. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇరిగేషన్ ఇప్పుడు మీటింగ్ అయిందా, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎడ్యుకేషన్ మీటింగ్ ఫర్ ఎగ్జాంపుల్. సో దాని తర్వాత మళ్ళీ అక్కడ సుందర విజ్ఞాన కేంద్రం ఇంకో మీటింగ్ పోతూనే ఉన్నాను. అబ్బా మీకు కనపడదు, మీ ప్రాబ్లం నా ప్రాబ్లం కదా. థ్యాంక్ యూ సార్. ఇది ఆకునూరు మురళి గారు చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తున్నటువంటి నమ్మకాన్ని మాత్రం వారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్తో వెలుగు హైదరాబాద్.